ఈ 2024లో జరగబోయే ఈ కురుక్షేత్రంలో మోసం, అబద్ధాలు, వెన్నుపోట్లు, కుట్రలు ఈ పాత్రలన్నీ కూడా కలిపితే, అంటే సినిమాలో విలన్ క్యారెక్టర్లకున్న విలన్ క్యారెక్టర్లో మనకు నచ్చనివన్నీ కూడా కలిపితే పుట్టే కొత్త క్యారెక్టర్ గురించి కాస్త మాట్లాడుకుందామా? పుట్టే ఆ కొత్త క్యారెక్టర్ ఆ చంద్రబాబుని గత నాలుగు నెలలుగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చా. గత 4 నెలలుగా అడుగుతూ ఉన్నా ఈ ప్రశ్నలు. అయ్యా, 14 ఏళ్ళు సీఎంగా చేశావు, 3 సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటావు, మరి నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? అయ్యా, నీ పేరు చెబితే కనీసం పేదలకు ఒక్కటంటే ఒక్కటైనా నువ్వు చేసిన మంచి ఏదైనా ఉందా? 2 చేతులు పైకెత్తారా బా, ఇలా 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 ఇలా. అని నేను అడిగాను. 4 నెలలుగా ఇదే అడుగుతా ఉన్నాను మీ ముందే, మీ సమక్షంలో. ఇలా సిద్ధం సభను 100,000 మంది ముందర ఇప్పటికే ఎన్నోసార్లు కూడా ఇదే అడిగాను. మరి చంద్రబాబు సమాధానం చెబుతాడా? పేదలకు ఆయన చేసిన ఒక్క మంచి అయినా, ఒక్క మంచి పథకమైనా, ఒక్క పేరైనా చెబుతాడా? నాకు చెప్పలేదు, సరే కనీసం మీకైనా చెప్పాడా? పోనీ మీకైనా గుర్తుందా? అది లేదు. మరో ప్రశ్న కూడా చంద్రబాబును అడిగా. మీ బిడ్డ చంద్రబాబును మరో ప్రశ్న కూడా అడిగాడు. అయ్యా చంద్రబాబు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశావు అని చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశావు అని చెప్పుకుంటావు, మరి ఎన్నికల ముందు ఆ 3 సార్లు ఎన్నికల మేనిఫెస్టో అంటూ రంగురంగుల కాగితాలు ఇచ్చావు, ప్రతి ఎన్నికల సందర్భంలోనూ ఈ 3 మేనిఫెస్టోలను ప్రతి సందర్భంలోనూ ఇచ్చావు, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక్కసారైనా కూడా ఇలా నాలా పబ్లిక్గా నీ మేనిఫెస్టో చూపించి, ఇదిగో నేను చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఇదిగో నేను నెరవేర్చా అని కనీసం నీ మేనిఫెస్టోలో నీవు చెప్పింది కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా చేశాను అని చెప్పి కనీసం ఇలా మేనిఫెస్టోను పబ్లిక్గా చూపించే కార్యక్రమం కనీసం ఒక్కసారైనా చేసావా నీ 14 ఏళ్ళ ముఖ్యమంత్రిగా పదవిలో ఉంటూ? ఇలా బా, ఇలా 2 సార్లు ఇలా 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 ఇలా